హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మనం నేర్చుకునేది నార్త్ ఇండియన్ స్టైల్ మసాలా బెండకాయ కర్రీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ముందుగా చూసేద్దాం. కావాల్సినవి బెండకాయలు, ఆనియన్స్ ఒకటి, టమాటో ఒకటి, కారం 2 స్పూన్స్, ధనియాల పొడి 1 స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ రుచికి సరిపడంత, జీలకర్ర పొడి 1/2 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కర్డ్ 3 టేబుల్ స్పూన్స్, ఆయిల్ 2 స్పూన్స్. కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకున్నాం కదా, ఇప్పుడు తయారీ విధానం ఏంటో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో సిమ్లో పెట్టుకుని నాన్ స్టిక్ ప్యాన్లో చేస్తున్నామండి మనం. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాము. మనం తీసుకునే బెండకాయలు దాన్ని బట్టి మనం ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ మరిగిన తర్వాత బెండకాయలు కట్ చేసుకున్న బెండకాయలు వేసేద్దామండి. బెండకాయలు ఫ్రై చేసేసుకున్నాము. లేతగా ఉన్నాయైతే ఈ సైజ్ కట్ చేసుకోండి, నేను చూపించిన సైజ్ కట్ చేసుకోండి. కొంచెం ముదరగా ఉన్నాయనుకుంటే కనుక చిన్న చిన్న సైజ్ చిన్న చిన్న దాంట్లో కట్ చేసుకుంటే మనకు ఫ్రై బాగుంటుంది. ఫ్రై ఎందుకు చేస్తున్నామంటే జిగురు పోవడానికి చేస్తున్నామండి. బెండకాయలో చాలా జిగురు ఉంటుంది కాబట్టి జిగురు పోవడానికి ముందుగా మనం ఆయిల్ వేసుకుని ఫ్రై చేసేసుకుంటున్నాము. బాగా ఎక్కువ ఫ్రై కాదండి, లైట్గా ఫ్రై చేసుకుంటాం. బెండకాయ అలా ఫ్రై చేసుకోవాలండి, బాగా ఎక్కువ ఫ్రై కాదు, లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫ్రై అయిపోయినాయండి, ఇప్పుడు వీటిని మనం తీసేసుకుందాం. ఒక ప్లేట్లో తీసేసుకుందాం వీటిని. కొంచెం ఆయిల్ వేసుకుని 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకుందామండి. వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాము. నెక్స్ట్ కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఆనియన్స్ వేసేసుకుందాము. ఆనియన్స్ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి. బాగా ఎక్కువగా ఫ్రై చేసాకండి నల్లగా మారిపోతాయి. ఆనియన్ కొంచెం ఫ్రై అవ్వాలంటే కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకుంటే బాగా ఫ్రై అయిపోతాయి, త్వరగా ఫ్రై అయిపోతుంది. నేను అందుకే ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తానండి. ఇప్పుడుని ఆకల్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసిందండి మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్. ఇప్పుడు ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి, వేసేటప్పుడు ఫ్రై చేసేటప్పుడు అడుగున అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మాడెట్టేస్తూ ఉంటుంది. అలా మాడిపోకుండా ఉండాలంటే ఈరోజు నేను మీకు ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను. కొంచెం వాటర్ వేసుకున్నామండి, ఎక్కువ కాదండి, కొంచెం వాటర్ వేసుకుని కలుపుకుంటే ఏమవుతుందంటే అడుగట్టకుండా ఉంటుంది. ఇదండి ఈరోజు టిప్. ఫ్రై అయ్యిందండి అల్లం వెల్లుల్లిని ఆనియన్స్. నెక్స్ట్ ఇప్పుడు మనం 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి. కారం వేసామండి, ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాము. మీరు స్పైస్ ఎక్కువ తింటానంటే 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. మీరు కారం ఎక్కువ తినరు అనుకుంటే కనుక 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, లేదా 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. మా ఇంట్లో స్పైసీగా తింటారు కాబట్టి నేను కొంచెం ఎక్కువ కారం వేసుకో. కారం తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నామండి, మరీ ఎక్కువ కాదు, 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇందాక నేను చెప్పినట్టుగా ధనియాల పౌడర్ తర్వాత నెక్స్ట్ యాడ్ చేసుకునేది గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నామండి. కొంచెం ఇప్పుడు మనం జీలకర్ర వేసుకుందామండి, ఎక్కువ అక్కర్లేదు, 1/4 జీలకర్ర వేసుకుంటే సరిపోతుందండి. జీలకర్ర పౌడర్ అండి అది.
కొంచెం వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే చేదు వచ్చినట్టు వచ్చేస్తుంది. సాల్ట్, మీరు ఎంత సాల్ట్ అయితే తింటారో అంత వేసుకోండి మీ టేస్ట్ని బట్టి. మనం ఇదంతా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్ కాకపోతే మీడియం ఫ్లేమ్, హై ఫ్లేమ్లో కుక్ చేయొద్దు. ఇది కొంచెం మగ్గిపోయిందండి అంతానే. ఇప్పుడు ఇందులో మనం టమాటో యాడ్ చేసుకుందాం. ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని యాడ్ చేసేసుకుందాం. ఈ టమాటోస్ని కొంచెంసేపు ఫ్రై చేసుకుందాం, మగ్గే వరకు ఉంచుకుందాము. అప్పుడు అందులో ఉన్న జ్యూస్ అంతా కూడా కర్రీలోకి వస్తుంది. ఇప్పుడు ఇంది మీద లిడ్ పెట్టేసుకుందామండి. కొంచెంసేపు అలాగే బాయిల్ అవనిద్దాము. మనం ఈ లిడ్ ఒక 2 మినిట్స్ వరకు పెట్టుకోవాలండి. ఎందుకు పెట్టుకుంటున్నామంటే టొమాటో స్మాష్ అవ్వేంత వరకు పెట్టుకుంటున్నామండి. 2 మినిట్స్ అయ్యిందండి. ఇప్పుడు మనం లిడ్ ఓపెన్ చేసి చూద్దాము. టొమాటో స్మాష్ అయిపోయినాయండి. ఇప్పుడు ఇందులోకి మనం కర్డ్ యాడ్ చేసుకుందామండి. కర్డ్ వేసుకున్న తర్వాత మనం కలుపుకోవాలండి. అలాగా దీన్ని కొంచెంసేపు కుక్ చేయనిద్దామండి. కుక్ అయ్యే వరకు మళ్ళీ కొంచెంసేపు వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి. కర్డ్ వేసిన తర్వాత మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తుందండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా చూసుకోండి. వేసిన తర్వాత మనం ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుందాము. ఒకవేళ మీకు సాల్ట్ కనుక సరిపోతే యాడ్ చేసేసుకుందాం. ఆల్రెడీ మనం ఇందాక ఫ్రై చేసుకుని పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదండి, ఆ బెండకాయలని వీటిల్లో యాడ్ చేసేసుకుందాం. ఈ స్పైసెస్, ఈ కారం, సాల్ట్ ఇవన్నీ కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. నేను 1 స్పూన్ చెప్పాను, 2 స్పూన్స్ చెప్పాను అని కాకుండా మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఒకవేళ గరం మసాలా కనుక కొంచెం తక్కువైనట్టు అనిపిస్తే మనం ఈ స్టేజ్లోనే యాడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం కొంచెం గరం మసాలా. లాస్ట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం అండి, మరీ ఎక్కువ కాదు. మన కన్సిస్టెన్సీని చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోండి. లిడ్ పెట్టేసుకుందామండి. లిడ్ పెట్టుకొని కొంచెంసేపు మళ్ళీ కుక్ చేసుకుందాము. ఇంకా ఈ కుక్ చేసేసుకుంటే అయిపోయినట్టేనండి. 2 మినిట్స్ అయిపోయిందండి మూత పెట్టుకొని. మనం ఇప్పుడు ఈ మూతను తీసేసి చూద్దాం. అయిపోయిందండి. 2 to 4 మినిట్స్ అయ్యాక మనం మూత తీసేసుకోవాలండి. చూసుకోండి మూత తీయకముందు అయ్యిందో లేదో చూసుకొని తీసేసిన తర్వాత. ఇప్పుడు మనం ఏం యాడ్ చేస్తున్నామంటే లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ అండి ఇది, కొత్తిమీర యాడ్ చేసేసుకుందామండి. కొత్తిమీర మనకు ఆ కర్రీ అంతా అయిపోయిందని ఎలా తెలుస్తుందంటే ఆయిల్ కొంచెం పైకి తేలుతుందండి, పైకి వచ్చేస్తుంది. వచ్చేస్తే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అయిపోయినట్టేనండి. చూసారు కదా చాలా సింపుల్ అండ్ ఈజీగా తయారు చేసుకునే నార్త్ ఇండియన్ స్టైల్ బెండకాయ మసాలా కర్రీ. కర్రీ కానీ ఫ్రై అని కూడా అనుకోవచ్చండి. ఫ్రైగా కావాలంటే ఇంకా దగ్గరకు చేసుకోండి. మీకు కొంచెం కర్రీలా కావాలనుకుంటే గ్రేవీగా ఉంచేసుకుంటే సరిపోతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. స్టే ట్యూన్డ్.